హలో అండి అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా పిట్టకథలు. నేను మీ లక్ష్మి. మా రాయలసీమలో మా ఇంట్లో ఎంత స్పైసీగా చికెన్ ఘాటుఘాటుగా ఎలా చేసుకుంటామో అంతే స్పైసీగా మా ఇక్కడ అమెరికాలో కూడా నేను అంతే ఘాటుగా కూడా చేస్తాను. మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది ఇది చికెన్ కర్రీ, మీకు కూడా చేసి చూపిస్తాను. ఈ వంట పేరు రాయలసీమ కోడికూర. ఎలా ఉందో ఇప్పుడు చేసి చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1-2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ కర్డ్. ఈ పెరుగు వేసేసి మొత్తం అన్నీ కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి, ముక్కలకంతా పట్టుకునేటట్లు. అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ కానీ లేదంటే 1-20 మినిట్స్ కానీ ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఎండు కొబ్బరి 1-4 స్పూన్స్ అట్లా తీసుకొని, గోడంబి కూడా 1-4 అలా తీసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. కొబ్బరి 4 గోడంబి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాతకి కొంచెం జీలకర్ర, 2 దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆనియన్ ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ 4 పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసుకుంటాం కదా, ఇది వేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చిన్న స్పూన్తో పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అట్లా ఇంకా చిన్న టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇది కూడా బాగా మగ్గాలన్నమాట, చిన్నగా చిన్న మంటతో బాగా మగ్గించుకోండి. ఇప్పుడు టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కొబ్బరి గోడంబి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంత నీట్గా వేసేసుకోండి. ఈ కొబ్బరి అంతా వేసాం కదా, బాగా మగ్గిపోయి కొంచెం కలర్ రావాలి, అప్పుడు పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. సో 5 మినిట్స్, 5 నిమిషాలు ఇట్లా మగ్గించుకొని వదిలేసామంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొబ్బరిది అంతా బాగా మగ్గిపోయింది కదా, 5 మినిట్స్ దాకా మనం ఇట్లా మగ్గించుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు ముందే మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసేయండి. చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులోకి కొంచెం వరకు వాటర్ పోసేసుకొని మునిగేంత వరకు కొంచెం అలా కలుపుకొనేసి మూత క్లోజ్ చేసేద్దాము, అప్పుడు బాగా ఉడికిపోతుంది. 15 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోండి. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. హోమ్మేడ్ చికెన్ మసాలా పౌడరు ఇది 2 స్పూన్లు వేసేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీలో ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం అంతా బాగా కలుపుకొని బాగా ఉడికించుకొని 10 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి, సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయినా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో మనం చూద్దాం.
దాన్ని టేస్ట్ చేయమంటావా? చెయ్యి. బాగా కారం ఘాటు ఘాటుగా ఉంది. గూగుల్కి పగిలి పోయి తట్టుంది ఈరోజు అన్నం అన్నంలో పెట్టుకుని తింటే ఈరోజు చెమట్లు వచ్చేటట్లున్నాయి. ఇంకొచ్చే కారం ఏమంటావా? ఇంకొచ్చే కారం ఏమంటావా? లేదు కారం వద్దు, చాలా కరెక్ట్ సరిపోయింది. కానీ కొద్దిగా ఉప్పు తగిలిచ్చు చూడు. నువ్వు చెప్తున్నావనే వేస్తున్నా, అటు ఇటు అయిందంటే నీదే. సరే అట్లయితే క్రెడిట్ అంతా నాకే కదా. అంతే అంతే, అంటే చేసింది నాకు కదా, చేసేది నేను, క్రెడిట్ అంతా నీకే. కైసా హై, ఘాటు ఘాటుగా బెల ఉంది. అవునా? సేమ్ నాదే అదే ఫీలింగ్. ఏ పో, ఈరోజు అయిపోయింది, పోయి తిన్నాం. ముక్క ఉడికిందా? ప్లేట్లకి వేసేసాయి అది కూడా. ముక్క టేస్ట్ చూడు. ఇంకా ఉడకల్లా? ఓకే ఓకే. ముక్క ఉడికిందో లేదో చూద్దాం కొంచెం. ఉడికిపోయింది, ఈజీగా వచ్చేస్తాను. ఉడికిపోయింది. లుకింగ్ యమ్మీ. ఇది సెమీ గ్రేవీ ఉన్నట్లుంది, అంటే ఇంకా వాటర్ ఎక్కువ ఉంది కదా. మనకి ఇంకా కొంచెం పులుసు కావాలంటే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాటర్ తగ్గించుకోవాలంటే ఇంకా రెండు సేపు ఇలాగే పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకుంటే తక్కువ గ్రేవీ కనిపిస్తుంది. ఇది కోడికూర ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంది. రాయలసీమ కోడికూర రెడీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఒక గిన్నెలోకి మొత్తం వేసేసుకుందాం. లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీరతో ఇలా డెకరేట్ చేసేసుకుందాం. రాయలసీమ కోడికూర రెడీ అయిపోయింది. చాలా కారం కారంగా ఘాటు ఘాటుగా బెల్ల బాగుంది. ఇది రాగి సంగటికి కానీ, జొన్న రొట్టెకి కానీ, లేదంటే అన్నం కానీ, చపాతీకి కానీ, రోటీ కానీ, ఏ దానికైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమెరికా పిట్టకథలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.